హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్. సో మనం ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇదైతే యాదగిరి గుట్ట దగ్గరలోనే ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్కి కొత్త విజిట్ చేస్తారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి స్వర్ణగిరికి వెళ్లే దారిలో ఒకటే ఒక టోల్ గేట్ వస్తుంది అనమాట, అదిదే. సో ఈ దారిలో మనకి వెహికల్స్ ఫ్లో అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో బెటర్ మీరు టోల్ గేట్ దగ్గర ఫాస్టాగ్ లో మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి, బెటర్ మీకే ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో ఎట్ ప్రెసెంట్ మనమైతే స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వచ్చేసినాం. సో స్వర్ణగిరి టెంపుల్ ని మన్నేపల్లి హిల్స్ అని కూడా అంటారు. ఎంట్రన్స్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు, 0 రూపీస్ ఫ్రీ ఎంట్రీ. కార్స్ కి కార్ పార్కింగ్ ఫీ అయితే ఉంటుంది, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి జస్ట్ 54 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది డిస్టెన్స్ అనేది. సో మోస్ట్లీ మనకి 1 టు 1.5 అవర్ పడుతుంది అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. మనకి రైట్ సైడ్లో వస్తే టెంపుల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో అయితే వెహికల్ పార్కింగ్ అనేది ఉంటుంది. సో టెంపుల్ గురించి ఫ్యాక్స్ మాట్లాడుకుంటే, సో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అయిన ఖర్చు 500 క్రోర్స్ అంట. దాంతోపాటు స్వర్ణగిరి టెంపుల్ ఉన్న ఏరియా మొత్తం 22 ఎకర్స్లో ఉంది. ఇంకొకటి, తెలంగాణ మొత్తంలో బిగ్గెస్ట్ బాలాజీ టెంపుల్ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అది ఇదే. సో ఇప్పుడు మనం చూసే ఏరియా అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ ఏరియా అనమాట, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. సో ఇందాక నేను చెప్పిన కదా ఇది బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ అని. మనం డైరెక్ట్ గా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ మెయిన్ ఎంట్రీ సైడ్ కి అయితే వెళ్ళొచ్చు ఇట్లా నుంచి, ఇదే దారి. కానీ చూడండి గుడి గోపురం అనేది ఎంత మంచిగా కనబడుతుంది అనేది. ఇక్కడ మనకి 40 అడుగుల హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది, అక్కడ జనాలు కూడా చాలా మంది ఉన్నారు. సో స్వర్ణగిరి టెంపుల్ ఒక ప్రతి ఒక్క డీటెయిల్స్, టైమింగ్స్, ఇంకా సేవలు, పూజలు లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంది, విత్ టైమింగ్స్ ఉంది, చెక్ చేయండి. కావాలంటే వీడియో షాప్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. సో ఎంట్రీ అయితే అక్కడ నుంచి ఉంటుంది ముందు నుంచి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తారు కదా, ఇదే మెయిన్ ఎంట్రీ అనమాట. 7 ద్వారాల ఎంట్రీ కూడా ఇదే. సో ఇటు నుంచే మనం రావాల్సి ఉంటుంది. మనకి టెంపుల్ పైన నుంచి వ్యూ చూడండి ఎట్లుందో, వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనకి కొబ్బరికాయ కొట్టే ఏరియా అనమాట. సో ముందు మనకి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా కొన్ని కౌంటర్స్, ఇంకా జనాలు కనబడుతారు కదా, అది మనకి ఫోన్ డిపాజిట్ చేసే ఏరియా అనమాట. రైట్ సైడ్లో కనబడేది ఫ్రీ లైన్ అనమాట, జనాలు బాగానే ఉన్నారు, ఎంట్రీ టికెట్ అయితే ఫ్రీ. ఇక్కడ చూసారు కదా ఫోన్ డిపాజిట్ కౌంటర్ దగ్గర ఎంతమంది ఉన్నారో. సో డిపాజిట్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది డిపాజిట్ చేయడానికి నాకు. దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. స్వర్ణగిరి టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఈ బోర్డు మీద ఉంటాయి. దాంతోపాటు దర్శనం, టైమింగ్స్, పూజలు అన్ని ఎక్సెట్రా మీరు ఈ వెబ్సైట్లో చెక్ చేయవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఇది వచ్చేసి జయగంట మండపం అనమాట. సో దీని పక్కనే పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి 40 ఫీట్ అయితే ఉంటుంది. సో ఇంకొకటి మేజర్ బ్యూటీ స్పాట్ వచ్చేసి కోనేరు అనమాట. సో ఇది వచ్చేసి 2 ఫ్లోర్స్లో అయితే ఉంటుంది. సో పైనుంచి వ్యూ ఇవ్వండి ఎంత బాగుంటుందో. మోస్ట్లీ మీరు అందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇంకా యూట్యూబ్ షార్ట్స్లో చూసి ఉంటారు ఈ వ్యూ పాయింట్ని. సో ఇదే మేజర్ అట్రాక్షన్ అనమాట ఈ గుడిలో, స్వర్ణగిరి టెంపుల్లో. సో ఇక్కడ నుంచి మనం ఫోటో దిగుదాం అని అనుకుంటే అది హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే జనాలు చాలా ఉంటారు. సో అందరూ ఏం చెప్పినా అదనమాట. సో కోనేరు లోపల మనకి విష్ణుమూర్తి పండుకొని అయితే ఉంటాడు, చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. స్ట్రిక్ట్లీ మనం వాటర్ లోపలికి అయితే వెళ్ళడానికి అయితే వీల్లేదు, అలాంటి ప్రయత్నాలు అయితే చేయకండి. సో ఇది బ్యాక్ సైడ్ ఏరియా అనమాట, మనం వీడియో స్టార్టింగ్లో చూసినాం కదా అదే ఏరియా. సో కార్ పార్కింగ్ ఏరియా, మనం కార్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా ద్రవిడియన్ స్టైల్లో అయితే బిల్డ్ చేశారు. పల్లవ, విజయనగర, చోళ చాణక్యుల ఆర్కిటెక్చర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ గుడిని అయితే బిల్డ్ చేశారంట. సో స్వర్ణగిరి టెంపుల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్నీ కవర్ చేసినానైతే నేను అనుకుంటున్నా. స్వర్ణగిరి టెంపుల్కి బస్సెస్లో ఎట్లా రావాలంటే అది తెలుసుకునే ముందు ఒక్క నిమిషం. సో మనకి ఇప్పటిదాకా నేను చెప్పిన కదా స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో మెయిన్ ఎంట్రీ ఇదే అని చెప్పి. సో ఇదే మెయిన్ ఎంట్రీ అనమాట, ఇక్కడ నుంచే మన ఎంట్రీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది వీడియో స్టార్టింగ్లో అయితే చూపెట్టలేదు. సో బయట నుంచి అయితే వ్యూ ఇట్లుంటుంది, చాలా బాగుంటుంది బయట నుంచి వ్యూ అయితే. టీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే న్యూ బస్సెస్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి డైరెక్ట్ బస్సెస్.
సో దాని వే వచ్చేసి జేబీఎస్లో అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అక్కడ నుంచి డైరెక్ట్ స్వర్ణగిరి వయా, ఇక్కడ మీరు మా టోటల్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు ఎట్లా నుంచి వెళ్తుంది రూట్ అనేది. సో అరౌండ్ ప్రైజెస్ వచ్చేసి 80 to 100 రూపీస్ అయితే ఉంటుంది అంట పర్ పర్సన్. సో వాళ్ళు ప్లాన్ చేసేది అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్. సో వీడియో ఎట్లా అనిపించింది కొంచెం? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. సో అదే మరి, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది మీరు ఎట్లా ఫీల్ అవుతారు. సో మీకు ఎట్లాంటి ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్గా మీకు రిప్లై అనేది ఇస్తాను. మీరు ఏమైనా సజెస్ట్ చేసినా కూడా నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియో నుంచి ఇంప్లిమెంట్ అనేది చేస్తాను, అసలు ఇగ్నోర్ అయితే చేయను. సో అది మరి, సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఇట్లాంటి కంటెంట్ అయితే ముందు ముందు తీసుకొస్తాను. మీరు సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నా. సో చాలా మంది మన ఛానల్లో వీడియోస్ చూస్తారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, ఇక్కడ చూడండి చాలా పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంది. అది మరి నెక్స్ట్ వీడియోలో కొంచెం ఇది ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నా. సో అంతే మరి ఆ వీడియోలో. సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ బై బై, టేక్ కేర్.